సాయం అంటే కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అడిగేది, చేసేది. అంతేగాని రోజు తినకుండా కొంపలో కూర్చుంటాం, ఏ పని పాట చేయకుండా ఏదో ఒక పోషకాలు కబుర్లు చెప్తాం, కానీ రోజు ఎవడో ఒకడు వచ్చి బియ్యం ఇవ్వాల, పప్పులు ఇవ్వాల, ఉప్పులు ఇవ్వాల, ఇంట్లో వాళ్ళందరికీ ఖర్చులు చూసుకోవాలా, పిల్లలకి స్కూళ్ళకి తీసుకెళ్ళాలా, ఇది సాయం అంటే, నిజమైన సాయం అంటే. అంతకంటే మూర్ఖత్వం లేదు. పాకిస్తాన్ అనేది సుదీర్ఘకాలం పాటు ఇదే పరిస్థితి తయారైంది. ఆవారగాళ్ళలాగా అక్కడున్న జనం తిరగటం, నాయకులందరూ కూడా వాళ్ళకి తీసుకెళ్లి తీవ్రవాదులుగా మారుస్తూ, అంటే పని పాట లేని పోచుకోలు కబుర్లతో ఎక్కువ కాలక్షేపం చేయిస్తూ వచ్చింది పాకిస్తాన్. వాళ్ళలో మెజారిటీ వర్గాన్ని, యువతరాన్ని తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి పని పాట లేకుండా, చదువులు చదవనీయకుండా ఎంతసేపటికి గాలి తిరుగుళ్ళకి ప్రోత్సహిస్తూ వచ్చింది. దాని పర్యవసానం ఏ చదువు రాక సక్రమంగా బతుకులు లేక ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఇళ్లలో తిట్లు తింటా ఉంటే నీకెందుకురా నువ్వు జిహాదీ అవుదు కానీ, అంటే పెద్ద పోరాట యోధుడు అవుదు కానీ, ముజాహిదీన్ అవుదు కానీ అంటూ తీసుకొచ్చి వాళ్ళని దేశం దాటించి ప్రపంచ దేశాలలో వాళ్ళు చస్తూ 10 మందిని చంపే కార్యక్రమం, తద్వారా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కుటుంబాలలో నీ బిడ్డ వీరుడయ్యాడంటూ ఆ కుటుంబాలని మెచ్చేసుకోవడంతో చివరికి అనేక మంది వీరులు అవ్వడం కోసం ప్రపంచం ముందు ఉగ్రవాదులుగా మారిపోయారు. అట్లాంటి దశలో సాయం సాయం అంటూ 24 గంటలు వెంట పడుతున్నటువంటి సౌదీ అరేబియాకి, అదే సౌదీ అరేబియాని వెంట పడుతుంటే పాకిస్తాన్కి ఘాటైనటువంటి సూచన చేసింది సౌదీ అరేబియా. ఇప్పటికైనా సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం నేర్చుకోండి అని సలహా ఇచ్చింది. సౌదీ అరేబియాస్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు ఇట్స్ లెస్ డెవలప్డ్ అలైస్ విల్ నౌ బి సబ్జెక్ట్ టు కండిషన్స్ యాజ్ ద కింగ్డమ్ పర్స్యూస్ సౌదీ ఫస్ట్ పాలసీ అండర్ డిఫాక్టో రూలర్ మొహమ్మద్ బిన్ సల్మాన్. ద న్యూయార్క్ టైమ్స్ రిపోర్టెడ్ దట్ కింగ్డమ్ దట్ హెల్ప్డ్ పూర్ అలైస్ లైక్ ఈజిప్ట్, పాకిస్తాన్ అండ్ లెబనాన్ విల్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ఎయిడ్ ఇన్ లాస్ట్ 1 డికేడ్ ఈజ్ అన్లైక్లీ టు కంటిన్యూ ద సేమ్. ద సౌదీస్ రిపోర్టెడ్ ద న్యూయార్క్ టైమ్స్ ఆర్ సిక్ ఆఫ్ ఎండ్లెస్ హెల్ప్ ఫర్ ఓన్లీ టు వాచ్ ఇట్ డిసప్పియర్. The oil-rich Arab Kingdom has sent a strong message to its allies like Pakistan to set their house in order before seeking financial help. Egypt gaani, Pakistan gaani, Lebanon gaani, peda Muslim deshalu antu sahayam chestu undetvanti Saudi Arabia, enta kaalam maa meede aadharapadi bratukutaru, mem sahayam chesedi meeru bhavishyattu nirminchukuntarani, ante gaani మీరు ఉట్టి మా సాయంతో తిని బ్రతికేస్తారని కాదు, ఇప్పటికైనా ప్రాపర్గా మీ దేశాల్లో పాలన సరి చేసుకొని కొట్టుకు చావడం మానేయండి అని సూచించింది సౌదీ అరేబియా.